నమస్తే ఫ్రెండ్స్ నేను మాధవి వెల్కమ్ టు మధు గార్డెనింగ్ ఈరోజు వీడియోలో మీకు నేను పసుపు ఏ సీజన్లో నాటుకోవాలి అన్న విషయాన్ని షేర్ చేస్తానండి ఇక అలాగే మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ నేను జనవరి నెలలో హార్వెస్ట్ చేసుకున్నానండి వీటి నుండి ఒక పది దుంపల్ని నేను పక్కకి పెట్టుకున్నాను అంటే ఇప్పుడు మళ్ళీ నాటుకోవడానికి మనము మే నెలాఖి కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఈ పసుపు దుంపలు మనం నాటుకున్నట్టయితే డిసెంబర్ లేదా జానవరి నెలలో మనం వీటిని హార్వెస్ట్ చేసుకోవచ్చండి అంటే ఆరు నెలల నుండి ఏడు నెలలు టైం పడుతుంది మనం పసుపు చిన్న కొమ్ములు పెట్టుకున్న తర్వాత వాటి నుండి ఇంత బాగా హార్వెస్ట్ తీసుకోవడానికి నేను ఇలాగా ఈ బ్లాక్ కలర్ హండ్రెడ్ రూపీస్ టబ్బులో ఒక ఐదు చిన్న పసుపు కొమ్ముల్ని నాటానండి ఈ ఐదిటి నుండే నేను ఆల్మోస్ట్ ఒక రెండు కిలోల వరకు పసుపుని హార్వెస్ట్ చేసుకున్నానండి సో ఇది నేను హార్వెస్ట్ చేసుకున్న పసుపు దుంపల్ని నేను ఒక ఒక బాక్స్లో అలాగే పెట్టేశానండి మీరు చూసినట్టయితే చిన్నగా వాటికి మొలకలు రావడం స్టార్ట్ అయినాయి చూస్తున్నారు కదండి పసుపు కొమ్మే మనకి చెప్తోంది ఇప్పుడు సీజన్ నన్ను నాటడానికి అనేసి ఇన్ని రోజులు ఈ పసుపు కొమ్ములు బాక్స్లు అలాగే ఉన్నాయి కానీ సీజన్ స్టార్ట్ అయింది అనగానే చూస్తున్నారు కదండి ప్రతి ఒక్క నాట్ దగ్గర ఇలాగ చిన్నగా మొలక రావడం స్టార్ట్ అయింది సో ఇది కరెక్ట్ టైం అండి ఎవరి దగ్గర పసుపు కొమ్ములు పచ్చి పసుపు ఉన్నట్టయితే ఇప్పుడు ఇక మీరు నాటుకోవాల్సిన టైం అండి ఈ నెలాఖరికి కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ పసుపు కొమ్ము నాటుకోవచ్చండి ఇక కంటైనర్ సైజు విషయానికి వస్తే ఈ దగ్గర హండ్రెడ్ రూపీస్ టబ్ ఉంటే అందులో కానివ్వండి లేదంటే కూలర్ టబ్స్లో కానివ్వండి ఈ పసుపు కొమ్ములను పెట్టుకున్నట్టయితే మనకి ఎక్కువ పసుపు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి అంటే వెడల్పుగా ఉండాలి కంటైనర్ ఇక సాయిల్ విషయానికి వస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ వర్మి కంపోస్ట్ కానివ్వండి లేదంటే బాగా మాగిన పశువులు ఎరువు కానివ్వండి ఇంకా అలాగే ఒక గుప్పెడు నీమ్ పౌడర్ మనం ఇచ్చి ఈ సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాంటి దుంపజాతి మొక్కలు ఏవైనా పెట్టాలి మనం పెంచాలి అని అనుకుంటున్నప్పుడు మాత్రం సాయిల్ చాలా పోరస్గా ఉండాలండి వాటర్ ఇలా వేయగానే కిందకు వచ్చేట్టుగా ఉండాలి కొద్దిగా హార్డ్గా ఉందనుకోండి సాయిల్ మనం పెట్టిన ఇలాంటి దుంపలు సరిగ్గా పెరగవు కాబట్టి సాయిల్ ఎప్పుడూ కూడా పోరస్గా ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైము వీడియోలో పసుపు కొమ్ము పెట్టిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి అది స్ప్రౌట్ వచ్చింది అన్న విషయాన్ని క్లియర్గా నేను ఒక వీడియోలో షేర్ చేశానండి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేసు చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి